వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి రైతులందరికీ నమస్కారం. ఈరోజు పాడి పశువుల మేపుకు సంబంధించిన ఒక ముఖ్యమైన శాస్త్రీయపరమైన అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వెటర్నరీ విజ్ఞానం ఛానల్లో ఓన్లీ శాస్త్రీయపరమైన సాంకేతికపరమైన విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలను గుర్తించి ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. చాలా సందర్భాల్లో రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పాడి పశువులకు పత్తి చెక్క తీసుకొచ్చి నానబెట్టి అందియడమో, లేకపోతే మొక్కజొన్న తౌడు కలిపి అందియడమో, లేకపోతే మూడు కలిపి అందియడమో, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మిక్స్ చేసి ప్రతి పశువుకు ఒక 5 కిలో సుమారుగా అట్లా అందియడమో చేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల దానా ముడి పదార్థాల కొనుగోలుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అనుకున్న ప్రయోజనం నెరవేరట్లేదు. ఎందుకంటే ముడి పదార్థాలు రకరకాల మోతాదులో వాడడం వల్ల పోషక పదార్థాలు పశువులకు అవసరం ఉంటాయి, వాటిని అందిస్తున్నామా లేదా అనే విషయం ఇక్కడ గమనించట్లేదు. కాబట్టి శాస్త్రీయ పరంగా మనం పశువులకు దానా అందిస్తే కానీ మనం ఆశించిన ప్రయోజనం పొందలేము. అందుకోసం మీరు కొనే ఈ పత్తి చెక్క కానీ, వేరుశనగ కానీ, తౌడు కానీ మీరు అనుకున్న రీతిలో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో మీరు అందిస్తే ప్రయోజనం ఉంటుంది. దానికోసం మన ఇంటి దగ్గరనే ఏ విధంగా ఈ సమీకృత దానా, సమతుల ఆహారం అందించే దానాను తయారు చేసుకోవచ్చో మనం చూద్దాం. దానాలు ముఖ్యంగా ఒక 5 ప్రధాన పదార్థాలు కావాలి. ముఖ్యంగా దానాలు అంటే మొక్కజొన్న, బాజరా ఇటువంటివి. తర్వాత తౌడు, గోధుమ తౌడు, వరి తౌడు. 3 చెక్కలు, పత్తి చెక్క, వేరుశనగ చెక్క ఇట్లాంటివి. తర్వాత బెలాసెస్ కానీ, బెల్లం మడ్డి కానీ. ఆ తర్వాత ప్రీమిక్స్, విటమిన్ ప్రీమిక్స్ ఇట్లాంటివి కావాలి. ముందుగా ధాన్యాల విషయానికి వస్తే ఒక 100 కిలోల దానా తయారు చేసుకోవాలంటే ఒక 25 కిలోల ధాన్యాలు అవసరం. ఆ ధాన్యాలలో మొక్కజొన్న, బాజ్రా 2 రకాలు ఉంటే బెటర్. ఎప్పుడైనా కానీ ఒక మొక్కజొన్న కాకుండా బాజ్రా కూడా కలుపుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. అది 50% కాకపోయినా కానీ, సపోజ్ 25 కిలోల్లో 10 కిలోలు బాజ్రా వేశారనుకోండి, మొక్కజొన్న 15 కిలోలు, పోనీ మొక్కజొన్న 20 కిలోలు అనుకోండి, బాజ్రా 5 కిలోలు, ఆ విధంగా మిక్స్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా మొక్కజొన్నలో చాలా చోట్ల బూజు అనేది కనబడుతుంది. దాన్ని అప్లోటాక్సిన్ సమస్య వచ్చి పశువులకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బూజు లేని మొక్కజొన్నను చూసుకునే ప్రయత్నం రైతులు చేయాలి. ఇక రెండో ముడి పదార్థం ఏంటంటే తౌడు. ఇది దానాలో 100కి 30 కిలోలు కలపాల్సి ఉంటుంది. దీన్ని కలపడం వల్ల పశువులకు 3000 కిలో క్యారీల శక్తి లభిస్తుంది. 14% మాంసకృత్తులు ఉంటాయి. దీంట్లో వరి తౌడు, గోధుమ తౌడు, నూనె తీసింది మనం వాడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే చెక్కలు. ఈ చెక్కలలో వేరుశనగ చెక్క, పొద్దుతిరుగుడు చెక్క, నువ్వుల చెక్క వాడతాం. వేరుశనగ చెక్కలో 40 నుంచి 45% కృత్తుల లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఆ చెక్కను వాడడం మంచిది. అదేవిధంగా రేటు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ చెక్కలు వాడినప్పుడు ఎప్పుడైనా కానీ 50% నూనె తీసిన చెక్కల్ని వాడాలి. మిగతా 50% నూనె తీయని చెక్కలను వాడాలి. ఒకే రకం వాడకూడదు. అత్యధికంగా పాలిచ్చే పశువులు ఉన్నాయనుకోండి, సపోజ్ 30-40 లీటర్లు, వాటికి సోయాబీన్ డిఆయిల్డ్ కేక్ వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంట్లో మాంసకృత్తులు 45 నుంచి 50% ఉంటాయి. ఇక 4వ ముడి పదార్థం ఏంటంటే మొలాసెస్. మొలాసెస్ కానీ, బెల్లం మడ్డి కానీ, ఇది 10% వరకు మనం దానాలు కలపవచ్చు. ఇందాక అనుకున్న మొక్కజొన్న ధాన్యాలు 25%, తౌడు 30%, చెక్కలు 30%, 85% అయింది. ప్లస్ మొలాసెస్ 10%, 95% అవుతుందన్నమాట. ఈ మొలాసెస్లో కలపడం వల్ల శక్తి పశువులకు సమకూరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానాను రుచికరంగా తయారు చేస్తుంది. అందువల్ల పశువులు ఇష్టంగా తింటాయి. డ్రై మ్యాటరు తీసుకోవడం కూడా ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా పశువుల ఉత్పాదక సామర్థ్యం మెరుగవుతుంది. ఇక 5వ విషయం ఏంటంటే ప్రీమిక్స్. అది ఒక 5%, మిగతా 5 కిలోలు ప్రీమిక్స్ కలపాలి. ఈ ప్రీమిక్స్లో మినరల్ మిక్చరు, ఖనిజ లవణ మిశ్రమం 2%, ఉప్పు 1%, క్యాల్సైట్ పౌడర్ 1%, సోడా బైకార్బు 0.5%, డీసీపీ 0.5%. ఈ విధంగా 5% మొత్తం ప్రీమిక్స్ 95 కిలోల ఈ ముడి పదార్థాలతో పాటు కలిపితే మంచిది. అదేవిధంగా టైప్ 2 విటమిన్ ప్రీమిక్స్, దాంట్లో A, D3, E మొత్తం ఇట్లాంటి విటమిన్లు ఉంటాయి. వాటిని గ్రాముల మోతాదులో కలపాల్సి ఉంటుంది. సమీకృత దానా వాడితే మాత్రం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇవన్నీ వాళ్ళు ఆచరిస్తారు. కానీ మీరు స్వయంగా ముడి పదార్థాలు కొని దానా తయారు చేసుకుంటే మాత్రం నేను చెప్పిన రేషియోలో నేను చెప్పిన పద్ధతిలో కనుక దానా తయారు చేసుకొని పశువులకు వాడుకుంటే కంపల్సరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్న దానాను గేదెలలో ప్రతి 2.5 లీటర్లకు 1 కేజీ, ఆవులలో ప్రతి 3 లీటర్లకు 1 కేజీ ఉదయం సాయంత్రం అందించాలి, పొడి రూపంలో అందించాలి. సపోజ్ మన పశువులు 20 నుంచి 25 లీటర్ల పాలిస్తున్నాయి అనుకోండి, అటువంటప్పుడు ఈ దానాలో కొన్ని బఫర్స్ కలపాలి. కలిపితే ఆమ్లజనిత అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు ఈస్ట్ కూడా కలపడం మంచిది. కొంతమంది రైతుల దగ్గర అత్యధికంగా పాల దిగుబడి ఇచ్చే పశువులు కనబడ్డాయి, అంటే 30 నుంచి 40 లీటర్ల పాలు ప్రతిరోజు ఇచ్చేవి ఉన్నాయి. వాటికి మన లెక్క ప్రకారం దానా అందియాలంటే 12 నుంచి 14 కిలోలు అందియాలి. ఆ విధంగా అందిస్తే పొట్టంతా దానాతో నిండిపోయి ఆమ్లజనిత అజీర్తి సంభవించి ప్రయోజనం కంటే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తక్కువ మోతాదులో ఎక్కువ పరిమాణంలో పోషకాలు ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. దానికోసం ఇందాక చెప్పుకున్న దాన ముడి పదార్థాల్లో చెక్కల స్థానంలో సోయాబీన్ మీల్ కలుపుకుంటే 50% వరకు మాంసకృతులు అవే అందిస్తాయి. కాబట్టి తక్కువ పరిమాణంలో ఎక్కువ మాంసకృతులు అందాయి. అదేవిధంగా బైపాస్ ఫ్యాట్ దానాలో కలపాలి. మినరల్ మిక్చర్ ఏమో చీలేటెడ్ మినరల్ మిక్చర్ కలపాలి. ఈ విధంగా 30 నుంచి 40 లీటర్లు అధికంగా పాలిచ్చే పశువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి పాడి పరిశ్రమను లాభసాటిగా నిర్వహించాలనుకునే రైతులు నేను చెప్పిన విధంగా అదే మోతాదులో ముడి పదార్థాలను కలిపి స్వయంగా దానా తయారు చేసుకునైనా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందనే విషయం గమనించాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు.